ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రేమ విషయం పెద్దలకు చెప్పలేక ప్రాణాలు తీసుకోవాలనుకుంది యువతి. పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోన్న ప్రేయసిని చూసిన ఆ యువకుడు కూడా పురుగుల మందు తాగాడు. ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. చివరకు వారి నిజమైన ప్రేమ ఫలించింది. ఇద్దరూ ప్రేమించుకున్న విషయం తెలుసుకున్న పెద్దలు వారికి ఆసుపత్రిలోనే వివాహం చేశారు. వికారాబాద్ జిల్లా అత్వేపల్లి గ్రామానికి చెందిన రేష్మ, ధారూర్ మండలం కుక్కింద గ్రామానికి చెందిన నవాజ్లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రేష్మకు పెద్దలు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో తన ప్రేమను వారికి చెప్పేందుకు భయపడేది. ప్రేమించిన వాణ్ణి చేసుకోలేక, పెద్దల్ని ఎదిరించలేక మనస్తాపం చెందిన రేష్మ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఎట్టకేలకు వీరి ప్రేమను పెద్దలు అంగీకరించి పెళ్లి చేయడంతో కథ సుఖాంతమైంది. వీరి ప్రేమ వివాహం తమకు తెలియదని, పెళ్లి సంబంధాలు చూస్తుండటంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని రేష్మ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎందుకు తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను? చెప్పలేదు సంబంధాలు చూసింది కదా, పిల్లగానికి ఎవరికి చూడలే, పిల్లగానికి చూడలే, పిల్లగానికి ఈమెకి చూస్తున్నాం, ఈమెకి చూసినాము సంబంధాలు, ఈమెకి చూసినాము, ఇక ఈ బయట ఇచ్చేటట్టు జ్ఞానత్తకి ఇవ్వకుండా బయట ఇస్తారేమో అన్నట్లు తొందరగా ఏం లేదు.